నాకైతే నచ్చింది. మేమైతే రివ్యూ 100కి 100% ఇస్తున్నాం. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళి చూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ గుడ్ మార్నింగ్ అందరికి. వచ్చేసిన షాప్కి 5:47 అయితే ఉంటాయి. మా ఏమంటారు, మా ఉంటారు కదా మా వాళ్ళు అమెరికల్లో, వాళ్ళు సినిమా కోతా ఉంటే చలో ఓకే పొండి అని చెప్పిన. నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నా, చూస్తున్నా. ఆ ఆంటీ కూడా రాలేదు ఊకెట్ ఆమె, బట్ ఎందుకు మొత్తం కలిగి ఉంటుంది కదా, అందుకే నేనే ఊపుతున్నా. మొత్తం ఫుల్ ఆకలి అవుతుంది, చిచ్చా మస్తు ఆకలి అవుతుంది. ఏం చేస్తాం, టైం 12 అవుతుంది, ఇంకా 2 గంటలు, ఇంకా 2 గంటలు ఉండి ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినేసి ఈరోజు ప్లాన్ పెద్ద ఉంది. ప్లాన్ ఏమంటారు, ఇంటికి పోయి అన్నం తినేసి కొంచెం సేపు స్లీప్ పండుకుంటా. పండుకున్న తర్వాత 4:30 అట్లా మన వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈవినింగ్ 6:00 షోకి 3RRR మనం పోతున్నాం. ఇవాళ సినిమా ఎట్లుంది, సినిమానైతే సూపర్ డూపర్ హిట్ అంటారు చూసిన వాళ్ళంతా. నేను కూడా చూసి ఐ విల్ గివ్ మై రివ్యూ. మన డైలీ లైఫ్ రొటీన్ లైఫ్ ఉంటుంది, డైలీ లైఫ్ ఎట్లుంటుంది అనేది ఉంటుంది ఈ మన వీడియోస్లో. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంటికి పోయిన తర్వాత తినేటప్పుడు మళ్ళా మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? చల్ వచ్చేసిన ఇంటికి అమ్మ హైబ్రెండ్ ఒకటి ఇంటికి వచ్చేసిన నెక్స్ట్ మేము మళ్ళీ చెప్పాం. గైస్ ఫుల్ ఆకలి అవుతుంది, ఏమండి రోజు చూద్దాం. బగారా లాంటిది ఎక్స్ వేసుకుంటా. లెట్స్ గో ఎక్స్. ఫ్రిడ్జ్లో నుంచి కూల్ వాటర్ అండ్ టీవీ అండ్ టేక్ ద రిమోట్. చిల్ బీపీఎల్ మాది గుడ్. ఇంకా ఈ కూర కూడా తీసుకున్నాం, ఈ కూర అన్నం తినేసిన అయిపోయింది. అన్నం తినడం ఫ్రీ పని చేసిన చెప్పి ఒక గంట వండుకుంటా, వండుకున్న తర్వాత మనకు. గాయస్ నేను రెడీ అయిపోయినా వెళ్ళిపోయాం సినిమాకి, సినిమా కోతున్నా. మా వాడిని పికప్ చేసుకొని వెళ్ళిపోదు మీకు. గాయస్ వచ్చేసిన మా వాడి ఇంటికి. ఏమంటారు, వాడు వస్తున్నట్ట వెయిట్ చేస్తున్నాను గురించి తీ బండిది. చెట్టు దింపేనా? అయ్యా ఎక్కడదిరా, అదే అది మొత్తం ఎంటకలరా, నాదే దింపేనా. అరే ఆ దగ్గర ఉండే కదా, అవును. చల్ నాడు నా టైం అవుతున్నాడు మన దగ్గర, హెల్మెట్ వేసుకుంటా. మచ్చా మొత్తం వెంటుకోలేదు, కుక్కతో ఆడుకొని వచ్చింది. అవి మస్తు ఉన్నాయి, ఉండే నీ పర్లేదు, హెల్మెట్ తిన్నాడు పోదాం. అండ్ మనం వచ్చేసినాం గాయస్, ఏమంటారు థియేటర్కి వచ్చేసినాం, శ్రీరామన్న థియేటర్. ఇంకొకటి ఏంటంటే నేను ఒక్క క్లిప్ కూడా యూజ్ చేయ,
మా అంటే ఒక్క క్లిప్ యూజ్ చేస్తానేమో, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద మూవీ, అందుకనే. గైస్ ఇంటర్వెల్ ఉన్నా, ఇంటర్వెల్ టైమ్. ఏమంటారు మా వాళ్ళు, ఏమన్నా తిననీకే తెచ్చి తేనికి పోయారు. ఇంకా సీరియస్ చెప్తున్నా కదా, సినిమా అయితే క్లాప్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఉంది, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. అయిపోతే ఒక స్టార్ట్ అయిపోతే ఒక 5 మినిట్స్లో చలో స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుగుతాం. రైట్ గైస్, థమ్స్ అప్, మళ్ళా ఏమంటారు చిప్స్, రింగ్స్ అవన్నీ తీసుకున్నాం. ఇక మా వాళ్ళు నలుగురు ఆడేమో బయట దిద్దాం బయట దిద్దాం అంటున్నాడు, అందుకే నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక క్లిప్ కూడా యాడ్ చేయలేను నేను. సినిమా అయిపోయింది, ఇప్పుడే వచ్చేట కూర్చున్నాం మా ఇంటి కాడ. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, మొత్తం డెడికేషన్ మొత్తం ఏంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి. ఎట్లుందిరా సినిమా, ఎట్లా అనిపించింది? స్పాయిల్ మాత్రం చేయకండి ప్లీజ్. స్పాయిల్ చేయకండి ప్లీజ్. మీకు నచ్చినా నచ్చకపోయినా చూసి రండి, ఎందుకంటే ఇది మన ఇండియాకి బెస్ట్ మూవీ. ఇది మన రిలీజియన్కి, మన ఏమంటారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం రాజమౌళి తీసింది కాబట్టి స్పాయిల్ అయితే చేయకండి. మా స్పెషల్ అయితే తీసుకురావాలి. చాలా కష్టపడ్డారు నిజంగా ఎన్టీఆర్ అన్నది. ఇప్పుడు ఇప్పుడు హనుమంతుడు ఏమంటారు సీతం దేనికి ఎట్లా పోతాడో ఇలా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న అట్లా పోతాడు రాముందేనికి. రాముందేనికి పోతున్నా అంటున్నా అంతే, మొత్తం సీతారాముడు కొంచెం అట్లా స్టోరీ. మాకైతే నచ్చింది, మేమైతే రివ్యూ 100% ఇస్తున్నాం. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి చూడండి, కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఫ్యామిలీతో పోయి మంచిగా చూసుకోండి సినిమా. మాకైతే మంచిగా నచ్చింది. అండ్ నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి, ఇంట్లో కలుస్తాం మళ్ళీ. గాయస్ ఇంటికి వచ్చేసినప్పుడే, ఇంటికి వచ్చేసిన టైం లెవెల్ అయిపోయింది. స్నానం చేసుకుని ఇప్పుడే జస్ట్ స్నానం చేసుకుని బయటకు వచ్చిన టైం కూడా చూడండి, టైం కనిపిస్తుందా? ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ అన్నం కూడా వేసుకున్నా, ఇదిగో అన్నం, అన్నం వేసుకున్నా, కూర అండ్ బొమ్మలు చూసుకుంటా, బొమ్మలు చూసుకుంటా, అన్నం తిని మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. గాయస్ అన్నం తినేసిన డిన్నర్ అయిపోయినది. మా మమ్మీ వాళ్ళు అందరు వండుకున్నారు, నేను ఒక్కనే ఇంత లేట్ వరకున్నా, ఎందుకంటే మూవీ పోయింది కదా. అండ్ ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్న ఇడికే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అందరూ మంచిగా ఉండండి, నన్ను మంచిగా పెట్టండి, ఓకేనా? చలో బాయ్, మళ్ళీ నెక్స్ట్ రేపటి వ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా టాటా.